మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మానవుని శరీరంలో క్రియతో దేవుని మెప్పించగలిగినటువంటి సామర్థ్యము శక్తి మానవునికి లేకుండా పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుల్లో ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే అది విశ్వాస సామర్థ్యము మాత్రమే అనేది మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి శరీరము ద్వారా అంటే శరీర క్రియల ద్వారా మనము దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి ఆ స్థితి అది లేదు అనేటువంటిది మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైన ఇది వరకు ఉన్నటువంటి ఆ నైజము క్రియల ద్వారా దేవుణ్ణి సమీపించవచ్చు అనేటువంటి ఆ నైజము ఏదైతే ఉందో ఇది అర్థమవ్వాలంటే ప్రతి సాయ చల్లపూట లేదా సాయంత్రము దేవుడు ఆదాము అవరును కలుసుకునేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం ప్రియులారా. ప్రతిరోజు దేవుణ్ణి వారు సమీపించినప్పుడు ఎలాగో దేవుణ్ణి సమీపించగలిగారు వారంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు నమ్మారు, విశ్వసించారు మొదటిది. రెండవది తినకూడని పండ ఏదైతే ఉందో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును వారు తినకుండా కొంతకాలం ఉండగలిగారు. కాబట్టి ప్రతిసారి దేవుణ్ణి వారు ఎదుర్కోగలిగారు, క్రియతోనూ విశ్వాసముతోనూ దేవుణ్ణి వారు సమీపించగలిగారు. క్రియ అంటే ఏంటంటే ఇక్కడ తినకూడని పండు తినకుండా ఉండగలిగినటువంటి సామర్థ్యం. దేవుడిచ్చిన ఆజ్ఞను వారు నమ్మారు కొంతకాలం. తినిన దినమున నిశ్చయంగా చనిపోతావు, మనం చనిపోతాం అన్నట్లుగా వారు తినకుండా ఆ పండును తినకుండా ఆగగలిగారు. అంటే ఒకటి ఆ ఆజ్ఞను విశ్వసించారు, రెండవది తినకుండా కొంతకాలము ఉండగలిగారు. ఆ విధంగా ప్రతిరోజు దేవుణ్ణి వారు సమీపించగలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే పతనము తర్వాత ఆదాము అవ్వల దగ్గర ఏమీ లేదంటే క్రియతో సామర్థ్యం క్రియా సామర్థ్యముతో దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి పరిస్థితి లేకుండా పోయింది ప్రియుల. కాబట్టి వారు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం చూసాం. ఎలా అంటే వారు పొదలతో ఆడిన వారు, మరి వృక్షంలో చాటిన వారు దాక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రియుల. అంటే క్రియతో దేవుణ్ణి మెప్పించేటువంటి స్థితిని వారు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే దేవుడు వారికి మిగిలి ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఆరాధన చేసుకుని దేవుడు ఆ వారికి రక్షణ సంకల్పాన్ని దేవుడు వారి ఎడల మానవుని ఎడల మరి ఆ సంకల్పాన్ని రచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విశ్వాసం మీద ఆధారపడి ఉంది రక్షణ సంకల్పం అంతా కూడా. వారు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను 3:15 ఏదైతే ఇచ్చాడో స్త్రీ సంతానంగా ఆయన ఉద్భవింపబోతున్నాడు అనేటువంటి ఆ రిడీమర్ని గురించినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో దానిని వారు నమ్మినటువంటి స్థితిని బట్టి వారు మరి ఆ దేవుణ్ణి మరలా సమీపించగలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆది నుంచి కూడా మరి ఈ సామర్థ్యము వ్యక్తి యొక్క జీవన శైలిలో ఉండేది. క్రియ అంటే శరీరంలో ఒక భాగంగా ఉండేది క్రియా సామర్థ్యం అనేటువంటి. కానీ ఆ సామర్థ్యాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆ కోరిక అలాగే మిగిలిపోయింది వారిలో. దేవుణ్ణి అప్రోచ్ అయ్యేటువంటి విధానం లేకపోతే దేవుణ్ణి చేరుకునేటువంటి విధానంలో క్రియ ద్వారా చేరుకోవాలి అనేటువంటి కోరిక మానవుల్లో అలాగే ఉండిపోయింది. ఆ సామర్థ్యము లేకపోయినప్పటికీ కోరిక మాత్రం అలాగే ఉండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక సామెత మనం ఈ లోపంలో పెట్టామన్నాం కదా, ఏంటి ఆ సామెత అంటే చింత చచ్చిన పులుపు సామలేదు అంటారు. అంటే ఈ సామెత మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే వారికి ఆ కోరికలు వయసు అయిపోయినా ఆ కోరికలు అలాగే ఉండిపోయినాయి అన్నట్టుగా మానవ జీవితంలో కూడా మానవునికి ఆ చింత అనేటువంటిది చనిపోయింది. అనగా క్రియా సామర్థ్యము మానవుడు కోల్పోయాడు. అయినప్పటికీ ఆ మానవుల్లో ఏం మిగిలే ఉందంటే కోరిక మిగిలే ఉంది. ఏం కోరిక అంటే క్రియ ద్వారా నేను దేవుణ్ణి మెప్పించాలి,
క్రియ చేసి నేను దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆ కోరిక మానవుల్లో అలాగే మిగిలి ఉండిపోయినట్టుగా మనం చూస్తామన్న ప్రియ. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసినటువంటి అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఏదైతే వాక్యము మనం చదువుకున్నామో అందులో మనం చూడగలిగితే మనము పాపమునకు దాసులు కాకుండాట్లు, పాపమునకు దాసులు కాకుండాట్లు, పాప శరీరము నిరర్థకమైనట్టు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఏదైతే క్రియతో నేను దేవుని మెప్పించాలని నేను ఆశపడుతున్నానో ఆ పాప శరీరము ప్రాచీన శరీరము ఇప్పుడు ఏం చేయబడిందంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. కాబట్టి ఇప్పుడు ప్రాచీన స్వభావము చనిపోయింది, చనిపోయినటువంటి ఆ శరీరము ఇంకా ఇటువంటి కోరికలు ఏమీ కూడా మరి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి శరీరము మృతమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రజలు. శరీరము మృతమైనట్లుగా ఆయనతో కూడా సిలువ వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఉదాహరణకి ఒక వ్యక్తి అప్పులు చేశాడు అనుకోండి, ఎన్నో అప్పులు ఉన్నాయి అతని మీద, ఎన్నో లక్షల అప్పులు ఉన్నాయి. ఆ వ్యక్తి కనుక చనిపోతే, ఆ వ్యక్తి చనిపోతే అతని మీద చేసినటువంటి అప్పులు అన్ని కూడా తొలగిపోబడతాయి. ఈ చనిపోయిన ఆ వెనకాల ఉన్నటువంటి ఏమంటారంటే ఆయనకి మాకు సంబంధం లేదని అంటారు. ఎందుకంటే ఆయన చేసిన అప్పులు ఆయనే తీర్చాలి. ఆయన ఉన్నంతకాలము అతను కట్టడానికి లేదా అప్పులు తెచ్చడానికి ప్రయాసపడతాడు. ఒకవేళ అతను కనుక చనిపోతే అతను ఆ చేసినటువంటి అప్పులన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే ఈ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి వారు లీగల్ ఏజెన్సీ ఉన్నటువంటి వారు అది తీర్చడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ వ్యక్తి చేసినటువంటి అప్పులు ఎలాగైతే మరి కొట్టివేయబడుతున్నాయో మానవ రీత్యా కూడా మానవుడు చనిపోయిన తర్వాత పాపమునకు ఆ వ్యక్తి మీద ఏమాత్రము కంట్రోల్ అనేటువంటిది ఉండదు. ఏమాత్రము ఆ వ్యక్తి మీద ఏడవ ప్రాముఖ్యం ఇదే మనం చూస్తున్నాం. చనిపోయిన వాడు పాప విముక్తుడు, పాపము నుండి విముక్తి పొంది ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి ఇంకా ఏ పాపమో చేయడానికి కాదు, దాని అర్థం చేసినప్పటికీ దాని వల్ల వచ్చేటువంటి పాప ఫలం అనేటువంటిది ఇతని మీదకి రాదు. పాపము ద్వారా వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో అది ఇతన్ని ఏమీ చేయలేదు, ఇతని మీదకి రాదు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక డెడ్ మ్యాన్ ఏ విధంగా అయితే చనిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఆ రుణములన్నింటి నుండి విముక్తుడయ్యాడో, మనము చనిపోయి క్రీస్తుతో పాటు చనిపోయినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మనము క్రీస్తు మరణముతో ఐడెంటిఫై చేయబడుతున్నామో, క్రీస్తు నా తరఫున క్రీస్తు మరణిస్తున్నాడు అంటే నేను మరణించినట్టు, లేదా క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అంటే మనం ఆయన శరీర మరణములోను ఆయన పునరుద్ధానములోను ఆయనతోటి మనం ఏం చేయబడుతున్నాం, ఐడెంటిఫై చేయబడుతున్నాం. కాబట్టి మనము మన తరపున క్రీస్తు మరణించాడు అనగా నేను మరణించాను, మన తరపున క్రీస్తు పునరుద్ధానుడై మరణము నుండి తిరిగి లేచాడు. అర్థము నీవు నేను కూడా మృతుని గెలిచి తిరిగి లేచాము అనేటువంటి అర్థం. కాబట్టి ప్రియులారా ఈ విషయాలు జాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడు ఏమవుతాడట, పాప విముక్తుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన శరీరంలో ఆ కోరిక మాత్రము అలాగే మిగిలి ఉంటా ఉంది. ఏ కోరిక, నేను క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలి అనేటువంటి కోరిక మిగిలి ఉంటా ఉంది. ఇది ఎలాగ మానవుల్లో వచ్చిందంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టాడు మానవుల్లో. ఏ సామర్థ్యము, క్రియా సామర్థ్యము, విశ్వాస సామర్థ్యము,
ఆది నుండి మానవుల్లో దేవుడు ఉంచాడు. అయితే సామర్థ్యము కోల్పోయినటువంటి వ్యక్తిలో సామర్థ్యం అయితే కోల్పోయాడు, కానీ అతనిలో ఉన్న కోరిక మాత్రము అలాగే మిగిలే ఉంది. క్రియ ద్వారా నేను దేవుణ్ణి మెప్పించాలి అనేటువంటి ఆశపడేటువంటి వాడిగా మానవుడు ఉంటామని చెప్పాడు. కాబట్టి ఈ విషయాల్లో మనము ఆలోచన చేసినప్పుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కొంతకాలంలో వారు క్రియ ద్వారా దేవుణ్ణి మెప్పించగలిగారు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అలాగే తినకూడని ఆజ్ఞను వారు అతిక్రమించారో అప్పుడు వారు క్రియతో దేవుని మెప్పించగలిగిన సామర్థ్యాన్ని వారు కోల్పోయినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఏదైతే మనము ఆ సంబంధము దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము ఎలాగ మనము దేవుణ్ణి కలిగి ఉండగలుగుతామంటే క్రియ ద్వారా కాదు, ఎందుకంటే క్రియ ద్వారా మానవుల్ని ఆ మానవులు దేవుణ్ణి మెప్పించేటువంటి సామర్థ్యం వారు కోల్పోయి ఉన్నారు. ఇక మిగిలింది ఆ విశ్వాస సామర్థ్యం మాత్రమే అవుతా ఉంది కదా. కాబట్టి దాని ద్వారానే మనం దేవుణ్ణి సమీపించగలుగుతున్నామనే సత్యాన్ని మనం గమనించగలుగుతాం. కొన్ని వారం ఒక ఉదాహరణ మనం చూసాం, కయీను జీవితాన్ని మనం పరిశీలన చేసాం. అతడు మరి క్రియ ద్వారా దేవుణ్ణి సమీపించాలని ఆశపడ్డాడు, క్రియ ద్వారా దేవుణ్ణి మెప్పించాలని. విశ్వాసము ప్లస్ క్రియ ద్వారా మానవులు దేవుణ్ణి సమీపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ. అది పతనానికి ముందు ఆదాముకు అప్పుడు సాధ్యపడింది. క్రియ ప్లస్ విశ్వాసము ద్వారా దేవుణ్ణి మెప్పించగలిగిన సామర్థ్యము ఆది ఆదాములకు పతనములకు ముందు మాత్రమే సాధ్యపడింది. తినకూడని పండు తినకుండా ఉండి దేవుణ్ణి ప్రతి పూట వారు ఎదుర్కోగలిగారు, దేవుణ్ణి సమీపించగలిగారు విశ్వాసము ప్లస్ క్రియ ద్వారా. కానీ ఎప్పుడైతే మానవులు పతనమైందో మానవుల్లో పతనం ఏర్పడిందో అప్పటి నుండి క్రియతో దేవుణ్ణి మెప్పించగలిగిన సామర్థ్యం మనుషులకు లేదు. ప్రియులారా, విశ్వాసము ద్వారా మాత్రమే దేవుణ్ణి అప్రోచ్ అవ్వగలమనేటువంటి సత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి ఏదైతే మనలో కోరిక ఉందో ఆ కోరికను మనం ఏం చేసుకోవాలి, క్రియ ద్వారా దేవుని సమీపించాలనే కోరిక ఉంది కదా, దానిని మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి. అందుకని ఆరో వచనంలో ఆ మాట రాయబడుతుంది, మన పాపములకు దాసులు కాకుండాట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవలను. ప్రాచీన స్వభావం అంటే ఆదాము అవ్వల ద్వారా మనకి సంక్రమించినటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం ఏం చేయబడాలా, సిలువ వేయబడాలి. అంటే ఆ స్వభావం చనిపోవాలి. ఆ స్వభావం చనిపోతేనే కానీ అది ఏమంటాం దాన్ని మనం ఉపయోగించడం మనం మానం. లేదంటే అది జీవంతో ఉన్న కాలం అంతా కూడా ఆ శరీరాన్ని ఉపయోగించుకుని దేవుని సమీపించాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అదే జీవం లేకపోతే ఆ శరీరంలో ఇక ప్రయత్నమే కొనసాగదు. కాబట్టి పిల్లరా, ఎటువంటి ప్రయత్నం మానవుడు చేస్తున్నాడంటే ఈ ప్రాచీన స్వభావంతో ఏదైతే పక్షవాయువు వచ్చినటువంటి రీతిగా క్రియ కోల్పోయినప్పటికీ అదే ఆ సామర్థ్యం మానవుడు కోల్పోయినప్పటికీ ఏ విధంగా చేతనైనా సరే దానిని యాక్టివేట్ చేసి దాన్ని పురుగొల్పి క్రియ ద్వారా దేవుని మెప్పించాలని ఈ శరీరాన్ని మనము రీజనరేట్ చేస్తున్నాం, అదే యాక్టివేట్ చేస్తూ ఉన్నాం ప్రజలు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది మొత్తానికి మృతమైపోయింది అనుకోండి, అప్పుడు ఆ కోరిక కూడా క్రియ ద్వారా దేవుని మెప్పించాలనే కోరిక కూడా మృతమైన శరీరానికి ఇక ఏ కోరికలు లేనట్లుగా. ఆ వ్యక్తి ఎప్పుడు వరకు అప్పులు అతని మీద నిలిచి ఉంటాయంటే అతను బ్రతికున్నంత కాలం అతను చేసిన అప్పులు అతని మీద ఏలిబడి చేస్తాయి. ఎప్పుడైతే అతను చనిపోయాడంటే అతని మీద అప్పులన్నీ కూడా కొట్టివేయబడతాయి ప్రియులు. కాబట్టి మన జీవితంలో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తి జీవించిన కాలం అంతా ప్రాచీన స్వభావము మనలో ఎలా ఉన్నంత కాలం అంతా కూడా
మనము దేవుణ్ణి ఎలా సమీపిస్తాం అంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసానికి మనం ఏం జోడిస్తాం, క్రియలు జోడిస్తాం. విశ్వాసము ప్లస్ క్రియలు, ఈ క్రియలు విశ్వాసంతో దేవుణ్ణి సమీపిస్తాం. కానీ దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు, చేయడు. క్రియ క్రియ ఎంత మాత్రమో దేవుని సన్నిధికి మనల్ని చేర్చదు. కాబట్టి ఆ ఈ యొక్క వ్యక్తి కయీను యొక్క జీవితము మనకి ఏమంటాం ఒక ఆదర్శ ఆదర్శంగా ఉంటుంది. అంటే ఆదర్శం అంటే దేని దేని దృష్టి అంటే ఇలా చేయకూడదు అనేటువంటి రీతిలో ఒక మంచి పాఠము కయీను మనకు నేర్పిస్తా ఉన్నాడు. క్రియల ద్వారా సమీపించడానికి యేషావు ప్రయత్నం చేశాడు. ఏబెలు విశ్వాసము ద్వారా మాత్రమే దేవుణ్ణి సమీపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అతని అర్పణ అంగీకరింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇతని అర్పణ కయీను అర్పణ తృణీకరింపబడడం మనం చూస్తున్నాం. ఇతనికి ఎందుకు కోపం వచ్చింది అని మనం చూస్తే కాంటెక్స్ట్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతని అర్పణ దేవుడు తృణీకరించిన కారణం చేత, అంటే దేన్ని బేస్ చేసుకుని అతను దేవుని సన్నిధికి వచ్చాడు, నా క్రియలు ఆధారం చేసుకుని, నా భక్తిని ఆధారం చేసుకుని, నా స్వనీతిని ఆధారం చేసుకుని నేను దేవుని సన్నిధికి వెళ్తే ప్రతిసారి దేవుడు నన్ను రిజెక్ట్ చేస్తాడు, నా అర్పణను రిజెక్ట్ చేస్తాడనేది మనం గమనించాలి. అతడు ఆ విధంగానే తన స్వనీతిని లేదా తన క్రియను ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి వచ్చాడు. కాబట్టి దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. కానీ అది అప్పటైనా అయిపోయిందా? ఇంకా మళ్ళా మళ్ళా సంవత్సరం అర్పించవచ్చు కదా బలులు. ఇది ఒక్క మారే దేవుడు అర్పించే, ఇది ఒక్క మారే, ఇది లేకపోతే ఇంకా లేదు అనేటువంటిది లేదు కదా. మరొక మారు వచ్చి అతడు తన చేసిన తప్పిదాన్ని రెక్టిఫై చేసుకుని కొన్నిసార్లు నేను చేసినప్పుడు క్రియతో సమీపించాను దేవుణ్ణి, ఇప్పుడు నేను విశ్వాసంతో సమర్పిస్తాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడు కదా అని అతడు మరొక మా ఏట దేవుడి సన్నిధికి వచ్చి అర్పించవచ్చు. కానీ అతను ఏం చేశాడు, బహు మిక్కిలి కోపడ్డాడట, మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు. అసూయ అతనికి ఏర్పడింది. అది ఎంతటికి దారి తీసిందంటే తన సోదరుని హత్య చేయడానికి కూడా వెనుకాడనేటువంటి పరిస్థితి. ఇందుకే దేనికి కారణం అంత అంటే క్రియ ద్వారా సమీపించాలని ఆశపడ్డాడు. తన క్రియల్ని దేవుడు ఏం చేశాడు, పక్కన పెట్టేశాడు, లక్ష్య పెట్టలేదు. నువ్వు క్రియల ద్వారా వస్తే నా దగ్గరికి వద్దు, నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు అది అతనికి కోపం తెప్పించింది. నిజమే మన జీవితంలో చాలా సార్లు మానవులు లేదా క్రైస్తవులు ప్రాముఖ్యంగా దేవుణ్ణి సమీపించడానికి ఎలాంటి క్రియల ద్వారా వారు వస్తారంటే భక్తి కార్యాలు లేదా నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, దాన కార్యాలు, ఇలాంటివి ఏవో మంచి కార్యాలు చేసి దేవుణ్ణి మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా చేసినంత మాత్రాన దేవుడిని యాక్సెప్ట్ చేయడండి. మనం ఎంత భక్తి చేసి అదే ఎన్ని ఎంతమందికి భోజనాలు పెట్టి, ఎంతమందికి నీతి కార్యాలు చేసి, ఎంతమందికి ఏ మంచి కార్యాలు చేసినా వాటన్నిటినీ దేవుడు అంగీకరించడు, లక్ష్య పెట్టడు. మరి ఏం చేస్తే దేవుడు లక్ష్య పెడతాడంటే విశ్వాసం ద్వారా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రియలు ఏమీ లేకపోయినా పర్లేదు, విశ్వాసం ద్వారా నువ్వేమి నీతి కార్యాలు చేయాల్సిన లేదు, నువ్వేమి దాన కార్యాలు ధర్మ కార్యాలు ఏమి చేయకపోయినా పర్లేదు, క్రీస్తు యేసు నీ పాపముల కొరకు చనిపోయాడు, ఆయన మృత్యుంచాక తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆయన రాజుగా ఆశీర్వడై ఉన్నాడు, తన రాజ్యం చేయడానికి ఆయన వల్ల తిరిగి రాబోతున్నాడు అన్న సత్యాన్ని నీవు నమ్మినట్లయితే విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను అంగీకరిస్తాడనేటువంటి సత్యాన్ని మనము నమ్మవలసిన వారమైనా ప్రేరా. కాబట్టి ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాల్లో భద్ర చేసుకుందాం. ఎన్నడూ కూడా క్రియలు ఆధారం చేసుకుని మనము దేవుని సన్నిధికి మనము రానే రాకూడదు ప్రేరా. విశ్వాసము ద్వారా మాత్రమే వచ్చినప్పుడు దేవుడిని అది మన అది అంగీకరించేవాడై ఉన్నాడు. అపొస్తలుడైన పౌలును కూడా సౌలుగా ఉన్నప్పుడు మనం చూస్తే అతడు కూడా ధర్మశాస్త్రంలో అతడు చాలా ప్రావీణ్యుడు, భక్తి విషయంలో
పరిసయుడిగా ఉంటా ఉన్నాడు. సౌలు అపొస్తలుడైన పౌలు కింద మారక ముందు సౌలు అతడు పరిసయుడు. పరిసయుడు అంటే యూదుల్లోనే ఒక మరి ఒక రకమైనటువంటి సెక్ట్ ఆఫ్ పీపుల్, ప్రత్యేకింపబడిన వారు. పరిసయులు అనగా ప్రత్యేకింపబడు అంటే ఇంకా నిస్తాకరిస్తులు కలిగిన భక్తిని చేసినటువంటి వారుగా పిలువబడుతున్నారు. ఎవరు ఈ పరిసయులు అన్నటువంటి వారు? పౌలు అంతటి వాడు, ఆ ధర్మశాస్త్ర ప్రావీణ్యమైనటువంటి వాడు, ఆ పరిసయుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అతడు భక్తి చేస్తున్నాడు. క్రియల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆచరించి ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి కూర్చున్నాడు. ఇతరులో లోపం అంటూ ఏది లేనట్టు వాడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరి ఆ దేవుడు మరి ఇప్పుడు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, ఒకప్పుడు నేను ఇలాగ క్రియల ద్వారా దేవుణ్ణి సమీపించాను, సమీపించడానికి ప్రయత్నం చేశాను, అని దేవుడు నన్ను అంగీకరించలేదన్నట్టుగా అతను తన సాక్ష్యంగా ఈ మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి శరీర కోర్కెలను మనము చంపుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మన ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. అంటే దాని అర్థం క్రీస్తుతో నీవు నేను ఐడెంటిఫై చేయబడాలి. ఆ టీమ్ ఆడుతున్నారంటే టీము ఎవరికి బదులంటే ఇండియాను ప్రాతినిధ్యం వహించి వారు ఆడుతున్నారు. క్రీస్తు అక్కడ సిలువ వేయబడుతున్నాడంటే మానవులందరినీ, పాపులందరినీ ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. లేదా ఆయన వారి ప్లేస్లో సబ్స్టిట్యూషన్గా క్రీస్తు ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. దాని అర్థం నీ నా స్థానంలో దేవుడు వేలాడదీయబడతా ఉన్నాడు సిలువ మీద. కాబట్టి ఆయనతో ఐడెంటిఫై చేయబడడం, గుర్తించడం అంటే ఏంటంటే, నేను దల్సిన స్థానంలో క్రీస్తు సిలువ వేయబడ్డాడు, నేను చనిపోవలసిన స్థానంలో క్రీస్తు చనిపోయాడు. దాని అర్థం ఏంటంటే నేను చనిపోయినట్టే క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు జీవంతో కూడా. దాని అర్థము నేను పునరుద్ధానుడిగా లేచాను. అంటే క్రీస్తుతో నేను సిలువ వేయబడినప్పుడు నా ప్రాచీన స్వభావం మృతమైపోయింది. అంటే క్రీస్తు చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో పాటు సిలువ వేసాను, ప్రాచీన స్వభావము మృతమైపోయింది. ఇప్పుడు క్రీస్తు లేచాడు, అంటే అదే శరీరంలో లేచాడు కదా క్రీస్తు, మరలా ఇదే శరీరంలో ప్రాచీన స్వభావం కాక నవీన స్వభావంతో క్రీస్తు జీవంతో మనం కూడా ఏం చేస్తున్నాం, లభిస్తా ఉన్నాం. కాబట్టి ఇక మీదట ప్రాచీన స్వభావం మనలో ఏలుబడి చేయదు. ప్రాచీన స్వభావం అంటే క్రియ ద్వారా నేను దేవుని మెప్పించాలి అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పనిచేయదు, అది మృతమైపోయింది. ఇప్పుడు నాలో ఏం మొదలైంది, నవీన స్వభావము. అంటే ఏదో నేను ఏదో కొత్తగా మార్పు అయిపోతానని కాదు దాని అర్థము, నా ప్రాచీనము నా సెల్ఫ్ ఏదైతే ఉందో ఇది వరకు క్రియ ద్వారా దేవుని మెప్పించాలని ఉండే ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనం సిలవేశాం, చెప్పివేశాం. కాబట్టి ఇప్పుడు క్రియ ద్వారా నింపించాలన్న ఐడియా మనకి లేకుండా నవీన స్వభావం ధరించుకున్నాము. ఒక న్యూ లైఫ్ స్టైల్ తోటి క్రిస్టియన్ జీవించగలుగుతా ఉన్నాడు. ఎందుకు, అతని ప్రాచీన స్వభావము ఓల్డ్ సెల్ఫ్ ఏదైతే ఉందో క్రీస్తుతో పాటు అది క్రూసిఫై చేయబడింది. కాబట్టి మనము ప్రాచీన స్వభావం మృతమైపోయింది, క్రీస్తు పునరుద్ధారుడిగా జీవంతో ఎలాసాడు, ఈ చనిపోయినటువంటి శరీరము నవీనంగా తిరిగి లేస్తుంది, ఆ లేచిన శరీరము ఒక న్యూ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటువంటి ఆ పరిస్థితి ఏర్పడతా ఉంది పిల్లల. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో సమాధానపరచబడినటువంటి మనమందరము ఆయన మరణములోనికి ఆయన పునరుద్ధానంలోనికి మనం ఏం చేయబడుతున్నాం, అంటు కట్టబడుతున్నాం అనే సత్యాన్ని మరొకసారి మనం గమనించవలసిన వారమే ఉన్నాం పిల్లలు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3:6-9 మనం చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3:6-9
ఆసక్తి విషయము ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందిడు. చూడండి అపొస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని ఇక్కడ మనం చూడగలిగితే ధర్మశాస్త్రము విషయంలో అనిందిడు అంటే నా మీద ఫలానా నేరము మోపడానికి అవకాశం లేనటువంటి భక్తిని కనపరిచాడు సౌలు. అలాంటి స్థితి అతను జీవించాడు. ప్రియులు నా చదవండి, ఏమి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైన ముద్రలో నుండి నాకు పునరుద్ధానము కావాలని ఆయన మరణము విషయంలోను సమాధానము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇతడు ఏ నీతి కొరకు ఇతడు అతిశయపడుతున్నాడు లేకపోతే ప్రయాసపడుతున్నాడంటే విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అగుబడి నిమిత్తము. కాబట్టి ఏ నీతి కొరకు ఇది వరకు ప్రయాసపడ్డాడు, ధర్మశాస్త్రం అంతటినీ పాటించాడు, ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నింటిలో దేనిలో కూడా తప్పిపోకుండా అనింద్యుడుగా ఉన్నాడు. ఇలాంటి ఈ స్థితి కలిగినటువంటి ఈ వ్యక్తే ఇప్పుడు మళ్ళా టెస్టిఫై చేస్తున్నాడు, నేను ఆ విధంగా ఉన్నాను కానీ ఇది కాదు కావలసింది, విశ్వాసమును బట్టి క్రీస్తు అనుగ్రహించు నీతి నేను పొందుకున్నవాడై దేవుని దృష్టిలో ఆ విధంగా నేను నీతిమంతుడుగా అగుపడటానికి సమస్తాన్ని కూడా నేను నిర్వహించుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను చూస్తా ఉన్నా. ఇంతటి గొప్ప వ్యక్తి గమాలయ పాదము లేదా విద్యను అభ్యసించినటువంటి వాడు మరి ఆ పరిశైల తెగలకు సంబంధించిన వాడు ధర్మశాస్త్రము విషయంలో అనిందిడుగా ఉన్నటువంటి సౌలే ఈ ఆజ్ఞలే ఈ యొక్క సాక్ష్యము చెప్తున్నాడు ఏంటంటే నీతి విశ్వాస సంబంధమైన నీతి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిని బట్టి నేను దేవుని సందులో నీతిమంతుడిగా అగుపట్టడానికి ఇష్టపడి సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఆయనకన్నా భక్తి మనం చేయగలమా? ఆయనకన్నా విద్యను లేదా జ్ఞానమును మనం సంపాదించగలమా? లేదు పిల్లలు. అలాంటి వ్యక్తే అంటున్నాడు ఆ జ్ఞానం ముందు లేదా ఆ నీతి ముందు ఇవన్నీ నేను పెంటతో సమానంగా నేర్చుకున్నాను. ఈ మనము ఎంత ప్రయాసపడి ఎంత మంచి పేరు ఎంత ఏ కార్యములు చేసి కూడా మనం దాన్ని సంపాదించలేము ప్రియులారా. దేవుడు ఉచితంగా దాన్ని అనుగ్రహిస్తాడు, దానికి నీవు ప్రయాసపడాల్సిన పనే లేదు, విశ్వాసం మాత్రం ఉచితే చాలు. విశ్వాసం అని బట్టి దేవుడు అనుగ్రహించు నీతి అని అతడు ప్రస్తావిస్తా అన్నాడు. కాబట్టి నీకు నీతి ఎలా వస్తుందో తెలుసా? క్రీస్తు యేసు నందు విశ్వాసం మాత్రం మనం ఉంచగలిగితే చాలు ప్రియులారా. దాని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిబడతామనే సత్యాన్ని గమనించవలసిన వారమైన కాబట్టి మరి ఆ క్రియల ద్వారా మరి దేవునితో మనము సమాధానము సంబంధం పొందలేము అనేది జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే దాన్ని నిషేధించాడు, క్రియల ద్వారా సమీపించేటువంటి విధానాన్ని ఆది నుండి ఆయన తృణీకరిస్తానే వస్తున్నాడు. కయ్యిన దగ్గర నుండి విశ్వాసము ద్వారా మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వగలుగుతారని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. చూడండి గల్తీ రాయబడి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినప్పుడు
గల్తీ గురువు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరు? వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి, ఇంకో విధంగా చెప్పాలంటే క్రియలను బట్టి ఎవరైతే అతిశయిస్తున్నారో, లేకపోతే దాని ద్వారా దేవుని సమీపించాలని ఆశపడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, వారు కృప నుండి వారు బొత్తిగా తొలగిపోయి ఉన్నారు అనేటువంటి మాట మనం చదువుతాము అంతేగా. ఆ స్థితి నుండి మనము తొలగిపోకూడదు పిల్లలు. క్రైస్తవులు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రియలు ఆధారం చేసుకుంటే, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే మన స్థితి ఎలా ఉంటుందంటే క్రీస్తు నుండి వేరు చేయబడిన పరిస్థితి. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఎలాగ దేవుణ్ణి ఏ విధంగా వారు భక్తి చేస్తారు, ఏ విధంగా భక్తి చేస్తున్నారంటే ఒక లిస్ట్ అనేటువంటిది పెట్టుకుంటారు. మనము దొంగతనం చేయలేదు కాబట్టి మనం దేవునికి అనుకూలమే, లేదా నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, లేదా ఇంకోటి ఫలాన్ని ఏది చేయలేదు, కాబట్టి ఇంతవరకు నేను దేవుని దృష్టికి అనుకూలస్తుండే అని ఎలాంటి భక్తిని మనం చేస్తున్నామంటే ఆజ్ఞలు పెట్టుకొని ఆజ్ఞల ప్రకారము నా జీవితం ఉందో లేదో చూసుకుని దీన్ని నేను చేయగలిగాను కాబట్టి నేను దేవుని దృష్టిలో అంగీకారము యోగ్యుడిగా ఉన్నాను అనేటువంటి రీతిలో మానవుడు ఆలోచన చేస్తున్నాడు. ఇలాగ ఆజ్ఞల ద్వారా లేదా క్రియల ద్వారా దేవుని సన్నిధికి రావడానికి మరి దేవుడు ఇష్టపడతలేదు. దేవుడు దాన్ని తృణీకరిస్తాను అన్నాడు. దేవుడు ఇలాంటి నీ ఆజ్ఞలు పాటించి దీని ప్రకారంగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు అనేది కాదు బైబిల్ చెప్తున్న సత్యము. బైబిల్ చెప్పేది ఏంటంటే నీవు నేను విశ్వాసం ద్వారా దేవుని సమీపించవలసిన వారమైనా, విశ్వాసం ద్వారా మాత్రమే, ఓన్లీ త్రూ ఫెయిత్ క్రీస్తుని మనము అప్రోచ్ అవగలుగుతాం. ఇదే మనం చూడగలిగితే మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని కూడా చూద్దాం. ఆదాము మొదటి మనుష్యుడు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయి ఉంటుంది. ఆత్మ సంబంధమైంది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మరి మొట్టమొదట మరి మనుష్యుడు మరి ఏమంటున్నాం దేవుని అప్రోచ్ అయ్యేటువంటి విధానము ప్రకృతి సంబంధమైందిగా మనం చూస్తాం, కార్నల్గా మనం చూస్తాం. తర్వాత ఆత్మ సంబంధమైంది అనగా విశ్వాస సంబంధమైంది దేవుడు తెరపైకి తీసుకుని వచ్చినాడు. దీనికి మరి ఏమంటాం దాని కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి ఆ పని లేదు ప్రియుల. తర్వాత ఆత్మ సంబంధమైంది, మొదట మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే మొదటి ఆదాము కడపటి ఆదాము కొరకు ఈ మాటలో మనం చూస్తున్నాం. మొదట మనమందరము ఎవరిని రిప్రజెంట్ చేసామంటే మొదటి ఆదామును మనం రిప్రజెంట్ చేశాం, అనగా ఆది ఆదాము ఆ తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను మనము రిప్రజెంట్ చేయబడ్డాం. వారి క్రింద మనము వారి స్వభావాన్ని మనం ధరించుకున్నాం, వారి క్రింద అనుచరులుగా మనం ఉన్నాం. అయితే అందులో నుండి దేవుడు మనం ఏం చేయబడ్డామంటే ఆ కొమ్మను తీసుకుని దేవుడు ఎలాగైతే క్రీస్తు మరణములోనికి క్రీస్తు పునరుద్ధానములోనికి మనం అంటుకట్టబడ్డామో, ఇప్పుడు మనము మన ఐడెంటిఫికేషన్ ఎవరితో మనం చేయబడుతున్నామంటే యేసు క్రీస్తుతో ఐడెంటిఫై చేయబడుతున్నాం.
మొదటి ఆదాముతో కొంతకాలం ఐడెంటిఫై చేయబడ్డాం, అప్పుడు మనకి మరణము పాప శాపములు మనకి సంభవించాయి. ఇప్పుడు క్రీస్తు యేసు కడపటి ఆదాములోనికి మనం ఐడెంటిఫై చేయబడుతున్నాం, ఆయనలో ఉన్న జీవము మనలోనికి ప్రవహిస్తుంది, తద్వారా మనము జీవించగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆజ్ఞను ఆదాము అబ్బరు కొంతకాలం పాటించగలిగారు. తర్వాత సాతానుడు ఆ ఆజ్ఞలు వక్రీకరించి దాన్ని మిస్యూజ్ చేసి వారిని మరి పతనానికి తీసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనము మన బేస్ ఆజ్ఞ ద్వారా మనము లీడ్ చేయబడతా ఉంటే సాతానుడు ఏం చేయగలుగుతాడు, ఆజ్ఞని మిస్యూజ్ చేయగలుగుతాడు, మిస్ఇంటర్ప్రెట్ చేయగలుగుతాడు. కాబట్టి మన బేస్ ఆజ్ఞ ప్రకారంగా కాదు, ఆజ్ఞ ప్రకారంగా జీవించేటువంటి క్రియ కాదు మనకు, విశ్వాస సంబంధమైనది. కాబట్టి ప్రియులారా ఆజ్ఞనైతే ఏ విధంగానే మ్యానిపులేట్ చేయగలడు సాతానుడు, కదండి. దేవుడు ఎన్ని ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పరిశుద్ధముగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నారు ఎవరు, ఆదాము అబ్బులు పతనానికి ముందు వారు పరిశుద్ధమైన జీవితము నీతివంతమైన జీవితంలో జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఈజీగా మ్యానిపులేట్ చేసి పతనానికి తీసుకుపోయాడు సాతానుడు. ఒకే ఒక ఆజ్ఞ ఉంది, ఆజ్ఞను సాతానుడు ఎలాగ చెప్పాడంటే ఇది నిజమా అని ఒక డౌట్ పెట్టాడు. దేవుడు ఎందుకు ఇలా అన్నారంటే మీరు కూడా ఈ పండు తింటే ఆయనలాగా అయిపోతారని, ఆ మంచిని మీలో ఇవ్వకుండా దేవుడు కొంత మంచిని వెనక్కి అట్టి పెట్టేశాడు అని ఆ ఆజ్ఞను మిస్ఇంటర్ప్రెట్ చేసి మిస్యూజ్ చేసి వీరిని పతనానికి నడిపించేశాడు. ఎందుకు వీరి జీవితాలు దేని మీద ఆధారం చేస్తున్నారంటే ఈ ఆజ్ఞ మీదే వారు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆజ్ఞని సాతానుడు మిస్ఇంటర్ప్రెట్ చేయడం వల్ల, మిస్యూజ్ చేయడం వల్ల వారు పతనానిలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం పాటించడానికి ఆజ్ఞ ద్వారా మనం దేవుణ్ణి సమీపించలేము. ఆజ్ఞలు పాటించి ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను కాబట్టి నేను దేవుని దృష్టిలో రైట్ అయిన వాడిని అని చెప్పుకోవడానికి స్థితి లేదు ప్రియులారా. ఆజ్ఞను గనక నీవు బేస్ చేసుకుంటే ఏదో ఒకనాడు సాతానులో అదే ఆజ్ఞ ద్వారా మిస్ఇంటర్ప్రెట్ చేసి మిస్యూజ్ చేసి సాతానుడు నిన్ను దేవుళ్ళో లేకుండా పతనానికి చేరుస్తాడు. కాబట్టి మన ఆధారము మన బేస్ ఆజ్ఞలు కాదండి, విశ్వాసము. దేవుడు మనల్ని ఎలా చేయగలడు, అయితే నన్ను తిరిగి వస్తున్నాడు ఈ స్థితి నుండి ఆ స్థితికి దేవుడు నన్ను చేస్తాడనే విశ్వాసం మీద మన జీవితం ఆధ్యాత్మిక జీవితం కట్టబడితే మనము ఆ స్థిరంగా కొనసాగలుగుతాం. లేదా ఆజ్ఞ మీద కానీ, కమాండ్మెంట్ మీద కానీ, లా మీద కానీ మన జీవితాలు బేస్ చేసుకుని నేను దొంగతనం చేయకుండా ఉన్నాను, దేవునికి అనుకూలంగా ఉన్నాను, నేను దశం భావిస్తున్నాను, దేవునికి అనుకూలంగా ఉన్నాను, లేదా నరహత్య చేయలేదు, దేవునికి అనుకూలంగా ఉన్నాను అని ఆజ్ఞలు పెట్టుకుని ఈ ఆజ్ఞలన్నీ బాగా పాటిస్తున్నాను, చిన్ననాటి నుండి నేను పాటిస్తున్నాను అంటే ఆ వ్యక్తి వచ్చాడు ఇవన్నీ చెప్తే, ఆజ్ఞలు చెప్తే ఇవన్నీ నేను చిన్ననాటి నుండే పాటిస్తున్నానని ఒక యవనస్తుడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయితే నీకు ఒకటి వధువుగా ఉన్నది అని ప్రభువు చెప్పడం మనం చూస్తామా. నిజమే ప్రియులారా, ఆజ్ఞలు పాటించే వారంగా ఉంటే ప్రభు కూడా మనతో ఇదే మాట చెప్తాడు, అయ్యా నీకు ఆజ్ఞలు కాదు, నీకు కావలసింది నీకోటి పొదువుగా ఉంది, నీకు కావలసిందల్లా విశ్వాసము. ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి మెప్పించే స్థితి మనకి ఎన్నటికీ లేదు అనేది మనం గమనించవలసిన వారమైన పిల్లలు. కాబట్టి ఈ కయ్యను ఏబెలు ఒక వృత్తాంతాన్ని మనం చూసినప్పుడు దేవుడు మరి ఆ ఇద్దరికి వారి జీవితాల్లో ఈ సత్యం తెలుసు, విశ్వాసము ద్వారా దేవుణ్ణి సమీపించాలన్న స్థితి వారికి తెలుసు, మేలైనది చేయాలనేది తెలుసు ఇద్దరికి. కానీ ఎంతమంది చేశారంటే ఏబెలు మాత్రమే మేలైంది సరైంది చేశాడు,
క్రియ ద్వారా దేవుని సమీపించడానికి మరి ఇష్టపడ్డాడు క్రియల తద్వారా అతడు మరి అంగీ అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు లేదా లక్ష్య పెట్టలేదు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తా ఉన్నాం క్రియల. కాబట్టి మానవుని యొక్క మరి స్థితి ఎప్పటికీ వారు మానవులు బలహీనులుగానే ఉంటున్నారు, భక్తిహీనులుగానే ఉంటున్నారు, పాపులుగానే ఉంటున్నారు. ఇలాంటి ఉన్నటువంటి ఈ వ్యక్తి క్రియ చేసి ఏ విధంగా దేవుణ్ణి మెప్పించగలుగుతాడు, ఎన్నటికీ అది సాధ్యపడదు అనేటువంటిది మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం పిల్లలు. అందుకనే ఈ రోమేలకు రాయబడిన పత్రికలోనే మాటను మనం చదువుతాం 7వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు మనం చదివినప్పుడు 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలా కాబట్టి అన్నట్లు కాదు ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఏంటిదో నాకు తెలియకపోవును, ధర్మశాస్త్రం వలననే తెలుస్తుంది పాపం అంటే ఏంటనేది. అతిశయింపబడవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడలా దురాశయ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించి చుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతుంది. చుట్టూ ఎంత చక్కగా రాయబడుతుందో, ఆజ్ఞను కనుక మనం బేస్ చేసుకుని ఆజ్ఞల ప్రకారం అంటే మనకి ఈ క్రైస్తవ్యము కూడా ఎలా ఉండేదంటే మనల్ని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి విధానం కూడా ఎలా పెంచుతున్నారంటే ఆజ్ఞలు 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 ఈ పదాజ్ఞలు కంటసిపెడే ఈ పదాజ్ఞల ప్రకారంగా నీవు జీవించు. అదే అది అలా చేయడం మంచి తప్పని నేను అనలేదు, అది ఒక స్టాండర్డ్గా పెట్టుకోవడము మంచిదే, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదే బేస్ చేసుకుని ఇదే ఆజ్ఞల ప్రకారము నేను జీవించాలి అని చెప్పడము మరి తప్పైనటువంటి పని ప్రియుల. దీని ద్వారా ఇలా చేయగలిగితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఈ ఆజ్ఞలు పాటిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఈ ఆజ్ఞలు పాటించకపోతే దేవుడిని తృణీకరిస్తాడు అనే బోధ ఏదైతే మనం చేస్తున్నామో దాని నుండి మనం బయటికి రావాలి. ఆజ్ఞ ఇక్కడ చాలా చక్కగా రాశాడు ఈ విషయాల్లో, ఆజ్ఞ లేనప్పుడు మానవుడికి ఆ పాపం అనేటువంటిది ఏంటో తెలియలేకపోయాడు. ఇప్పుడు కయ్యేన్ ఉన్నాడు, కయ్యేన్ని తన తమ్ముడిని చంపినప్పుడు అక్కడ ఆజ్ఞ ఏమైనా ఉందా, చంపకూడదు నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ ఉందా, లేదు. ఆ పాపం అంటే ఏంటో అతనికి తెలియలేదు, కోపంతో అతన్ని చంపేశాడు. సరే ఇప్పుడు కొంతకాలం అయింది, మోషే దినములలో వచ్చింది, అప్పుడు మరణము లేకపోతే చంపడం అనేటువంటిది అది ఒక పాపంగా పరిగణించింది, నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ వచ్చింది. ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆ పాపం అనేటువంటిది ఏంటో తెలుస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతవరకు కయ్యేను చంపిన ఆ చంపిన దానికి శిక్ష అనేటువంటిది లేదు, దేవుడే ఏ శిక్ష అతనికి లేదు, ఎందుకంటే ఒక ఆజ్ఞ లేదు కాబట్టి ఏ శిక్ష అతనికి విధింపబడలేదు. ఇప్పుడు కయ్యేనికి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఈ పాపానికి ఏమొచ్చిందంట, జీవము వచ్చింది. ఈ పాపముకు జీవం వచ్చింది కాబట్టి అది ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని పాపము కబళించేటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంది పిల్లల. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనిద్దాం, ఆజ్ఞను గనక బేస్ చేసుకుని మన జీవితాన్ని మనం కట్టుకుంటే పతనానికే మనం అది మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే సాతానుడు ఆ ఆజ్ఞలను మిస్ఇంటర్ప్రెట్ చేయగలడు, మిస్యూజ్ చేయగలడు, నిన్ను ఏదో ఒక విషయాల్లో నిన్ను పతనానికి చేరుస్తాడు.
పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్న అనాము అవలే ఏమయ్యారు ఆ చేసిన ఆ ప్రలోభానికి లొంగిపోయి పాపములో పడిపోయారు. నీవు నేనే ఎంత మనం పరిశుద్ధులుగా లేము, నీతిమంతులుగా లేము, సరైన మంచి ఎన్విరాన్మెంట్లో లేము. ఏదేనో వనంలో దేవుని సన్నిధిలో వారు ఉన్నారు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారు. ఒకే ఒక ఆజ్ఞ పాటించే విషయంలో వాళ్ళు సాతాను పెట్టిన ఆ మిస్యూజ్కి చేసిన ఆ మిస్ఇంటర్ప్రిటేషన్కి వాళ్ళు పడిపోయి పాపములుగా మారిపోయారు. అదే ఆజ్ఞను నీవు నేను కనుక బేస్ చేసుకుంటే ఆ ఆజ్ఞలు సాతాను ఎలాగన్నా వాడుకుని నేను పాపములోకి నెట్టివేయగలరు. కాబట్టి మన బేస్ పాపం మీద మనం కట్టుకోకూడదు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని విశ్వాసం మీద మనం కట్టవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు ఏం చేయబడాలి, మృతి చేయబడాలి, సిలువ వేయబడాలి. అందుకనే 7వ వచనం ఇక్కడ ప్రాముఖ్యం ప్రియుల, ఎందుకంటే చనిపోయినటువంటి వాడు పాపమునకు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడి మీద ఏ ఆ అప్పు కానీ ఏ ఇది కానీ ఏ రుణం కానీ ఏలుబడి ఇంకా చేయదు, ఎందుకంటే వాడు చనిపోయి ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనం ఎవరితో ఐడెంటిఫై చేయబడుతున్నాం, క్రీస్తు మరణంతో ఐడెంటిఫై చేయబడుతున్నాం. అంటే క్రీస్తు చనిపోయాడు అంటే ఎవరు చనిపోయినట్టు, ఇప్పుడు నేను చనిపోయినాడు. నేను చనిపోవడం అంటే నా ప్రాచీన స్వభావం మరణించింది. ఇప్పుడు ప్రాచీన స్వభావం మీద ఒకటి ఏర్పడి చేసింది. ఇది వరకు ఏంటది, పాపము ఏర్పడి చేసే ఉండేది. అంటే నేను ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో బోల్డన్ని అప్పులు చేశాను, అనగా ఒక బోల్డన్ పాపాలు చేశాను అనుకోండి, పాపము నా మీద ఏలుబడిలో ఉంది. అప్పు అనుకున్నాను కాసేపు దాని పాపాన్ని, ఈ అప్పు నా మీద ఏలుబడిలో ఉంది. ఇప్పుడు నేను మరణించాను అనుకోండి, నా మీద ఉన్న అప్పు అంతా కూడా క్యాన్సిల్ చేయబడుతుంది, నా మీద అప్పు అంతా కూడా కొట్టివేయబడతా. కాబట్టి ప్రాచీన స్వభావము, నాలో ఉన్న ప్రాచీన స్వభావము, నేను చేసిన పాపాలు బట్టి నా మీద ఏలుబడి చేస్తున్న పాపం ఏదైతే ఉందో ఈ ప్రాచీన స్వభావం చనిపోయినప్పుడు ఈ ఏలుబడి కూడా, పాపం యొక్క ఏలుబడి కూడా మన మీద నుండి పోతుంది. ఎందుకంటే మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో సిలువ వేయబడింది. అయితే క్రీస్తు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు కదా, ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి ఆయన లేచాడు. చనిపోయిన మన శరీరము కూడా దేవుని జీవం పొందుకుని మన శరీరం కూడా తిరిగి లేస్తుంది. అది ఎలాగంటే నేను నువ్వు క్రీస్తుతో ఐడెంటిఫై చేస్తున్నాం, ఆయన చనిపోయాడని ఆయనతో ఐడెంటిఫై చేయబడుతున్నాం, ఆయన లేచాడని ఆయనతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కాబట్టి చనిపోయిన ప్రాచీన స్వభావము మరొక స్వభావాన్ని ధరించుకొని నవీనంగా నేను లయిస్తున్నాను. కాబట్టి ఇక మీద నాలో పాపం ఎన్నడూ ఏలుబడి చేసే విధానం లేదు. అంటే నేను పాపము చేయనది కాదు, పాపము నేను చేసిన పాపము నా మీద ఏలుబడి చేసే స్వభావము ఆ స్థితి ఇంకా లేదు. మనం పాపమునకు దాసులము కానే కాము. ఎందుకంటే మన ఓల్డ్ సెల్ఫ్ ఏదైతే ఉందో ప్రాచీన స్వభావం, అది డెడ్, అది చనిపోయింది, క్రీస్తు క్రూసిఫై చేయబడింది. కాబట్టి నవీనంగా నేను లేచాను, క్రీస్తు జీవముతో లేచాను, ఒక నూతనమైన లైఫ్ స్టైల్తో దేవునికి మహిమకరంగా నేను జీవించగలుగుతాను. ఇది క్రీస్తు జీవము మనలోనికి రావడం వల్ల మనం అట్టి స్థితి పొందుకోగలుగుతాం ప్రియుల. కాబట్టి మనము ఆధారము క్రియలు కాదు, లాన్ కాదు మనము ఆధ్యాత్మిక స్థితిని కట్టుకునేది. దేని మీద మన ఆధ్యాత్మిక స్థితి నిలబడాలంటే విశ్వాసం మీదనే. క్రియ ద్వారా మనం దేవుని మెప్పించలేము, ఇది చేసి అది చేసి మెప్పించగలుగుతాం అని అనుకుంటే అది చాలా పొరపాటే క్రియ. ఈ దినాల్లో చాలామంది మంచి కార్యాలు చేసి ప్రజల దృష్టిలోనూ మంచడం వచ్చు. అంటే మనం ఈ ఇన్ని కార్యాలు సేవా కార్యక్రమాలు చేసామనుకోండి,
మంచోడండి ఆయన చేస్తాడు. వాటి ద్వారా మీరు దేవుణ్ణి సమీపించాలనుకుంటే దేవుడు వాటిని లక్ష్య కట్టనే కట్టడం ప్రియుడు. దేవునికి కావలసిందల్లా ఏంటంటే విశ్వాసం ద్వారా రా. నీవు క్రియ ఏం చేయబోయే పర్లేదు, నీవు ఏ దాన కార్యాలు ధర్మకార్యాలు చేయబోయే పర్లేదు, విశ్వాసం ద్వారా నీవు వస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అట్టి స్థితి మరి ఆ విశ్వాసం ద్వారా క్రీస్తుని అప్రోచ్ అయ్యేటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా నాకు ఎంచిన ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమ మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పదోక్తండి, కొద్ది నిమిషాలు మీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. నిజమే, క్రియ ద్వారా కాక విశ్వాసం ద్వారా మేము మిమ్మల్ని సమీపించాలని మీరు మాకు తెలియపరిచారు. నేను మా ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని మేము ఎరిగిన వారమని, నవీన స్వభావం మేము పొందుకున్న వారమని గ్రహించి ఆ జీవము నూతన జీవముతోటి నూతన జీవన శైలితోటి మిమ్మల్ని మెప్పించే విశ్వాసం ద్వారా మిమ్మల్ని నేను మహిమపరిచేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇక్కడ కూడిన మేమందరము మా ఆధ్యాత్మిక జీవితము క్రియ ద్వారా కానీ చట్టము ద్వారా కానీ మా జీవితాలు ఆధారపడి ఉండకుండా మా ఆధ్యాత్మిక జీవితము విశ్వాసం మీద కట్టుకునడానికి ఆధారపడి ఉండడానికి మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ బలపరచమని, విన్న వాక్యం మా జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.